కింద ట్రాఫిక్ లాపేస్తున్నారు. ఆ మధ్యన విజయనగరంలో భోగాపురంలో ఉంటే ఇచ్చాపురంలో ట్రాఫిక్ ఆపేశారు. ఇవన్నీ నిజంగా ప్రాక్టికల్గా చూసాం మనం. మరి మొన్న కర్ణాటకలో సిద్ధరామయ్య గారు సింపుల్ మ్యాన్, మరి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అసలు బెంగళూరు అంటేనే ట్రాఫిక్ జాములకి పేరు. మామూలుగానే ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంటుంది. అయినా సరే జీరో ట్రాఫిక్కి నేను అగెన్స్టు. నేనే ఏ సమయంలో వెళ్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ సమయానికే నేను ఆ సెక్రటేరియట్కి వెళ్తాను. సెక్రటేరియట్ అది దగ్గర దగ్గరలోనే ఉంటాయి. వేరే చోట్లకి వెళ్ళాలంటే ఆ సమయం నేనే చూసుకుంటాను తప్ప నా గురించి ట్రాఫిక్ కూడా ఆపటానికి వీలు లేదు అన్నారు పొరపాటున జగన్మోహన్ రెడ్డి. అసలు బెంగళూరు ఈజ్ గ్రీన్ సిటీ అని పేరుంది. ఊహించుకోండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిద్ధరామయ్య ప్లేస్లో బెంగళూరు సీఎం అయ్యాడు అనుకోండి. అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు, ఏదో ఊరి సేవ అక్కడికి వచ్చాడు. బెంగళూరు అదృష్టం. బెంగళూరుకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అసలు బెంగళూరులో చెట్టు ఉంటుందా? పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్లన్నీ కొట్టేసేవాడిగా మనోడు. సరే ట్రాఫిక్ అయితే ఇప్పటికే గంట ఆగుతుంది. అసలు మనోడు అక్కడ ఉంటే ఇంకా మరి ఎన్ని గంటలు బెంగళూరు ట్రాఫిక్ అయిందో. సో బెంగళూరు వాళ్ళు అదృష్టం మనకు పట్టింది. దరిద్రం కొంపలో కూర్చోవాయా బాబు, తిరగమాక. సిద్ధరామయ్య గారిని ఆ ట్రాఫిక్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో మీ వంది మాగుదులు లాంటి పోలీసులను కనుక్కోండి. మీరు ఇంట్లో కూర్చుంటే హ్యాపీ, బయటకు వెళ్తే అక్కడే ఎలిపాడు పెట్టుకున్నారు, అక్కడే గాలి ఎగురుతారు వెళ్ళిపోతారు. అక్కడ ఊరికైనా మళ్ళీ పరదాలు కట్టి ఆ షాపులు ఆ రోడ్లు మేము చెల్లి మీరు ఎక్కడ మీటింగో అక్కడ ఎలిపాడు పెట్టుకోండి, అక్కడే దిగండి, ఎక్కడ షెట్లు కొట్టమాకండి, మీ ఇంట్లో ఎక్కండి, ఆ స్పాట్లోనే దిగండి. మళ్ళీ బస్సులో ఇలాగే నమస్కారాలు పెడతాం, ఆ దారిలో షెట్లన్నీ కొట్టేయటం, మళ్ళీ కొంతమంది కళాకారులను పెడతాం. ఏంటమ్మా నీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే తక్షణం ఆర్డర్లు ఇవ్వటం, ఈ డ్రామాలు వద్దు. ఈ అందరినీ కూడా అక్కడే మీ సభలోనే ఆడుకోండి డ్రామాలు. దయచేసి షాపుల వాళ్ళని రక్షించండి, వృక్షాలని రక్షించండి. ఎంతోమంది ట్రాఫిక్లు ఆగిపోయి మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులను చూడండి. ప్రజల ఇబ్బందులు తీర్చడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ప్రజలను ఇబ్బంది పెడతానికే నేనున్నాను అన్నట్టుగా మన టూర్లు ఉంటున్నాయి కాబట్టి దయచేసి ప్రజల్ని క్షమించండి, ప్రజల్ని క్షమించండి. సిద్ధరామయ్య గారిని చూసి అంటే సిద్ధ బుద్ధ బుద్ధి అంటే ప్రాస కలుస్తుందని అంటున్నా. ఆయన ఎంత బుద్ధిగా ఆ సిద్ధుడు యాక్ట్ చేస్తున్నారో ఆ స్ఫూర్తితో తమిళనాడు స్టాలిన్ కూడా ఇప్పుడు ఆయన కూడా ట్రాఫిక్ని ఇదివరకు అయితే జైలు వెళ్తా మనకులానే ఆపేది 2-5 గంటలు 3-5 గంటలు. ఇప్పుడు స్టాలిన్ వచ్చాక అలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేవు. మరి సిద్ధరామయ్య గారి బాటలో స్టాలిన్ గారి బాటలో సౌత్ ఇండియాలో మరి సింపుల్గా ఉన్నారు. ఆ పాండిచేరి సీఎం అయితే సైకిల్ వేసిపోతాడు, మరి అంత సింపుల్గా ఉన్నారు. కేరళ వాళ్ళు అంతే. మరి మనకే ఈ దరిద్రం దేనికి? కేసీఆర్ గారితో కూడా ఇబ్బంది లేదు. ఆయన ఎప్పుడు పెద్ద సెక్రటేరియట్కి వెళ్ళి ఆయన ఫామ్లో ఆయన ఉంటారు కాబట్టి అసలు ఇబ్బంది లేదు. మనకే ఈ ఇబ్బంది. సో కాబట్టి ఇబ్బంది నుంచి కాపాడాలని చెప్తూ ఇక ఈరోజు మరి 4 ఏళ్ళ క్రితం ఇదే రోజు నేను